ఎన్ఎస్టీవీ నేను రాజి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, తక్షణమే రిజిస్ట్రేషన్లు ప్రారంభించకపోతే చాలా కుటుంబాలు రోడ్డున పడతారు, అంతేకాకుండా పెళ్లిళ్లు శుభకార్యాలు ఆగిపోతాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి కుంట్ల లింగయ్య, రాపర్తి వెంకన్న, జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నా తోటి వ్యాపారులకు, ఏజెంట్లకు, అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కలెక్టరేట్ కార్డుకి రావడం ఎందుకు వచ్చడం జరిగిందంటే, మా రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ గారు మాకు నిన్న సాయంత్రం పిలుపు, ఆయన పిలుపు మేరకు ఈ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ కాక సామాన్యులు, పేదవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక 3 మాసాల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. బిడ్డల పెళ్లిళ్ళ కొరకు కూడా ప్లాట్లు అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్లు ఎప్పుడెప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఎప్పుడైతే అని ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో, 1000 కళ్ళతో అందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. అది ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. ఈ పరిష్కారం కావడం వల్ల ప్రజలందరూ కూడా, నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి నాకు ఫోన్ చేసి అందరు కూడా అన్న ఈ సమస్యల గురించి మేము రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం, ఇబ్బంది పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ ఆత్మహత్యలు చేసుకునే కాడికి పరిస్థితి వస్తుందన్నా. ఇది ఇలాగే ఉంటే మేము వ్యాపారం నిరుద్యోగం మాకు చేయలేమన్నా. ఈ పరిష్కారం కోసం అందరం ఉండాలంటే రాష్ట్ర అధ్యక్షుడు నిన్న పిలుపు మేరకు నిన్న నిర్ణయం తీసుకొని అందరు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి మా రియల్ ఎస్టేట్ యొక్క ఎదుర్కొనే సమస్యల గురించి అందరికి కూడా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జగదీష్ రెడ్డి మంత్రి గారికి, ఈ కలెక్టర్ ద్వారా మా యొక్క సమస్యలను ఈ ఒక సూర్యాపేట జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలకు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎల్ఆర్ఎస్ గురించి పునర్పరిశీలించి ఈ ఎల్ఆర్ఎస్ కు మంచి మానవత దృక్పథంతో ప్రజా సమస్యల కొరకు, ప్రజల కొరకు వాళ్ళంతా విన్నవించుకొని సమస్య పరిష్కారం చేస్తారని మేము ఈ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము శాంతియుతంగా ధర్నా చేస్తూ మెమరాండం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము అందరం కూడా ఈ త్వరలో పరిష్కారం చేస్తారని మేము వ్యక్తం చేస్తున్నాను. అందరికి వచ్చిన మిత్రులకు అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.